विद्यानिधेन मंत्रनिधेन सदात्मनिष्ठा हरे मानव शंभुरूपान सदात्मज्ञान निरतं विषयेभ्य परात्मभवः नवनिशास्त्रेषु निष्ठातं चंद्रशेखर भारती विवेकिनं महाप्रज्ञं धैर्यो धार्यक्षमानि दिवो सदा भिदव पूर्वन्तं विद्या ये गौरी नारायणी नमोस्तु सर्वब्रह्मणे
వాళ్ళందరికీ కూడాను మన దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి అందరిని బాధపెడుతున్నది. ఇళ్లల్లో మనోవ్యధలు ఎక్కువైపోయినాయి. వాటన్నింటినీ దూరం చేయడం కోసం భగవంతుడే ఏదో ఒక అవతారం ఎత్తి, దైవం మానుష రూపేణాన్ని ఏదో ఒక అవతారాన్ని ఎత్తి ప్రజలను ఎప్పటికీ కూడా కాపాడేటువంటి ఒక పరిస్థితి మనకు ఆదిశంకరుల కాలం నుంచే ఉంది. ఆనాడు అందరికీ తెలిసిన విషయం, శంకరాచార్య స్వామి వారు ఉపనయనమైన తర్వాత భిక్షాటనకు బయలుదేరి ఒక ఇంటికి వెళితే వేయడానికి ఏదీ లేకపోతే ఒక మూలకు దొరికినటువంటి ఒక ఉసిరికాయని ఆయన అక్షయ పాత్రలో వేస్తే అప్పటికప్పుడు స్తోత్రాన్ని చేసిన స్తోత్రమే ఇప్పుడు మనం పారాయణం చేసుకునేటువంటి ఒక కనకధార స్తోత్రం. ఈ కనకధార స్తోత్రం వలన అందరికీ ఆయుష్తో పాటు ఆరోగ్యము కలిగి, ఐశ్వర్యం అంటే కేవలం ఒక ధనమే కాదు, ఐశ్వర్యం అనేది ఆరోగ్యం ఒకటి, అన్యోన్యత ఒకటి, మానసికంగా ప్రశాంతంగా ఉండడం ఒకటి, అవన్నీ ఆ అమ్మవారు మనకందరినీ ప్రసాదించాలనేటువంటి సత్సంకల్పము ద్వారా స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సాయంకాలం పూట ఈ పారాయణాన్ని అందరం కలిసి చేసుకుంటున్నాం. పారాయణం చేయగలిగిన వాళ్ళు ఈ శ్లోకాన్ని మాతో పాటు మీరు కూడా చదవవచ్చు, లేదా అమ్మవారి దగ్గర దేవుడి దగ్గర దీపారాధన చేసి ఈ పారాయణాన్ని చెవులారా విన్నా సరే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే నవవిధ భక్తులలో స్మరణం, కీర్తనం, శ్రవణం అని 9 రకాల భక్తులు మనకు నారద భగవానుడు చెప్పినాడు. కనుక ప్రశాంతత కోసం, ఐశ్వర్యం కోసం, ఆరోగ్యం కోసం మన కుటుంబంతో పాటు సర్వజనులందరూ కూడా సుభిక్షంగా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనేటువంటి సంకల్పము ద్వారా కనకధార స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అనగలిగిన వాళ్ళు అనుసంధానం చేస్తూ, వినగలిగిన వాళ్ళు వింటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా సవినయముగా అందరినీ కోరుతూ ఉన్నా. శ్రీమాత్రే నమః. అమలానంద సంతోహ బంధురం సింధురానరం అంగం Yeah.
प्रहृष्ट कमलोदर दीप्ति हृष्टा
లక్ష్ములు ఇంట్లో ఉంటాయని సాక్షాత్తు శంకర భగవత్పాదులు చెప్పినారు కనుక ఈ కష్టకాలంలో అందరికీ అమ్మ ఇష్టంగా అన్నీ ఇచ్చి ఆయురారోగ్య భోగ భాగ్యాలను అమ్మ కల్పించాలని మనసారా కోరుకుంటూ జగదంబార్పణమస్తు. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఎవరైతే మానసికంగా శారీరకంగా బాధపడుతున్నారో ఆ బాధలన్నీ అమ్మవారు తొలగించి అందరి ఇళ్లలో అఖండమైన దీపాన్ని వెలిగిస్తూ అమ్మవారి యొక్క కృపారసం అందరి ఇంట్లో ఉండాలని కోరుతూ జగదంబా మహారాజ్ఞికి జయ.
क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ व्यापारस्थले दशविध लक्ष्मी प्राप्त्यर्थम् दीर्घ आयुष्यभिवृद्धि शंकर प्रपंच प्रपंच भयानक भयानक सूक्ष्म सूक्ष्म सूक्ष्मादि सूक्ष्म करण करण कृमि कृमि नेत्र नेत्र नासिका नासिका जिह्वा जिह्वा प्रवेश प्रवेश निवारण निवारण अर्थम अर्थम मम मम देहे देहे ज्वर ज्वर भयादि भयादि दोष दोष निवारण मम मम शरीरे शरीरे उच्चाटनेन उच्चाटनेन प्रवेश प्रवेश निवारण निवारण द्वारा द्वारा सर्व सर्व शरीर शरीर आरोग्यता आरोग्यता सिद्ध्यर्थम सिद्ध्यर्थम पार्वती पार्वती राजराजेश्वर राजराजेश्वर महारुद्र महारुद्र स्वामी स्वामी अनुग्रह अनुग्रह నీలద్రవ్యాలున్నా లేకపోయినా ఆలయంలో స్వామి ఏ ఏ ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తే ఈ వ్యాధి నిర్మూలన జరుగుతుంది అలికి గంధాన్ని పసుపును కుంకుమను అక్షతలు ఒక పుష్పము చక్ర వేసి భూమికి నమస్కారం చేయండి పంచామృతాలుంటే కనుక గణపతి విగ్రహం పైన లేదా గణపతి కోక పైన ఆ పంచామృతాలని పుష్పంతో ఒక చుక్క చల్లండి ఏంటి
నిరాయ వేష్ట దేవుని ప్రత్యేది కోరలోని లోనభ కర్తయా పదాని నరసయ కాతందే హర్తయా నిరాకారతయా నిదహ ఆరది చుట్టూ చెంచతో నీళ్లను తిప్పి ప్లేట్ లో వదలండి. హస్త ప్రక్షా అక్షతలు శివుడి పైన వేసి స్వామి అభిషేకంలో నీకు ఇవ్వాలంటే శివానంద లహరిలో శంకరుడు చెబుతారు స్వామి చల్లని నీ ఆచరార్థం పుష్పం సమర్పయామి పాదారవిందయో ఉద్ధరణితో నీళ్లను స్వామికి చూపించి ప్లేట్ లో వదలండి మూడు సార్లు పాదారవిందయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి నమః శివాయ హ్రీం నమః శివాయ ఆచమనీయం సమర్పయామి ఔపచారికే పుష్పాన్ ప్రజావాన్ పశువాన్ మమదే ఏవం
दधादे सुवर्णोरगे नस्नपज बिल्वोदकम आनो महाद्रोत्राय अलागे रुद्राभिषेक दशिष्ट आया द्रव्यार चेत मा इंटना लेको अंदर पक्षा इक आलय द्राक्ष रसम खर्जूर रसम मामिडी पल्ल रसम विविध रसाल चेत भस्मोदकम बीवोदकम अक्षतोदकम हरिद्रोदकम रुद्राक्ष उदकम अलागे बंगार नील तो मन अभिषेक तरवा नीलू पोयी पोसी आ लिंगा की कोई गंधम पुष्पा अक्षत पड़ नैवेद्यम पेटी सर्वमित्रगणं सर्वसमरासदा भवजलविवक्ता
Thank you.
देवानां श्रियं
सुंदरम सर्पजा आजने से पराजने दूर्वा रोहंत मुष्टिनि सदामान तक्तो विश्वा भजनान वित्वा कुभावत्तु मागुं संपरिपात विश्वतः या गुंगोर या सिनी भाले या राका या सरस्वती द्राणियो कोदय वरादीं स्वस्ते पयामे सुमंगलेरियं मधुरिमागुं समय तपश्यना सौभाग्यमस्ते दत्वाया धासितं विपरे तना समस्त सौभाग्य सुगंध परिमल पटवास द्रव्याणि समर्पयामे లేనివారు అక్షతలను వేయండి అయిన తర్వాత గంధాన్ని పెట్టండి దేవునికి అసలు ఇంకో పుష్పాలు దగ్గరలో ఉంచుకోండి అష్టోత్తర నామార్చన జరుగుతుంది కాబట్టి ఆ అష్టోత్తరం అయ్యేంత వరకు ఒక్కొక్క పుష్పకున్న తర్వాత ఇంకా గంధము పసుపు ఇంకో స్వామికి సమర్పణ చేసి భస్మం ఉంటే భస్మం కూడా స్వామికి కొంచెం వేసి పుష్పాలు సర్వదేవత్యం కై వాస సర్వా ఏవ దేవతాది భద్రావస్త్రా సమన్యా అవసాన మహాకవిర్వచనాయ హర్షోజాత పద ఇలాయ పురోహితారాయ ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపానయే నమః ఓం ఖడ్వాంగినే నమః ఓం విష్ణుమల్లభాయ నమః ఓం శివవిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శితికంఠాయ నమః ఓం శివాప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కామారయే నమః కోమలై శుభైః నమః పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనివసే జాతాంజలిష్యమానాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితా మీ మీ ఇళ్లలోనే మంగళహారతి పట్టుకొని లేచి నిల్చోండి అధర్మ విదుం మే గోపాయ ప్రసమన్న మిహాయిషే అదర్థాయోషీతన అభిషన్న పిదంబృణ చక్రస్య పశువన్మే గోపాయ విపాదో ఏ చతుష్పద అష్టాజఫాశ్చయ విహాగ్నే ఏకేక శఫాశుగా తప్రత సఫాన్మే గోపాయ ఏ సభ్యా సఫాసద తానింద్రియాపద కురు ధైర్యాన్ని కోల్పోతున్నారు ఆ ధైర్యాన్ని భగవంతుడు తప్ప ఇంకెవరు ఇవ్వడం సాధ్యం కాదు కనుక
మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి ఏదైతే వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మానసిక స్థైర్యాన్ని దాని తర్వాత ఆ వ్యాధిని నిర్మూలించి తొందరగా ఆ గరళకంఠుడు ఆనాడు సముద్రమథనం చేసినప్పుడు ఎట్లయగైతే విషాన్ని తన కంఠంలో పెట్టుకున్నాడో ఇప్పుడు ప్రపంచాన్ని బాధ పెడుతున్నటువంటి ఈ కరోనా మహమ్మారి ఆ వైరస్ను కూడా తనలోకి తీసుకొని ఎందుకంటే సృష్టి స్థితి అంత్యము చేసేవాడు ప్రళయకారకుడైనటువంటి శివుడే కనుక ఆ ఏదైతే సృష్టి జరిగినటువంటి వైరస్ ఉందో తనలో కలుపుకోవాలనేటువంటి సదుద్దేశము ద్వారా ఆ సుబ్రహ్మణ్య సేవా సమితి వాళ్ళు స్థానిక ఆలయంలో భస్మాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అభిషేకము చూసిన వారికి ఇంట్లో ఉండి చేసిన వారికి ఇంత చక్కటి అభిషేకాన్ని ఈ వ్యాధిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచానికి మన జగిత్యాల పట్టణ ప్రజలకు అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఈ లైవ్ టెలికాస్ట్ చేసేటువంటి యజమానులు దుర్గా కేబుల్ కావచ్చు, ఏసీఎన్ కావచ్చు, సూర్యం కేబుల్ కావచ్చు, ఇంకా ఎవరెవరైతే మన జగిత్యాలలో ఉన్నారో వాళ్ళందరూ అంత లైవ్ కార్యక్రమాన్ని అందజేస్తున్నటువంటి యాజమాన్యానికి అందులో పనిచేసేటువంటి ప్రతి వాళ్ళకి లోకానికి జగిత్యాలలో ఉండే ప్రజలందరికీ కూడా ఆ మహమ్మారి నుంచి నిర్మూలన జరిగి ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ భస్మాభిషేకంలో పాల్గొన్నటువంటి ఈ భస్మాభిషేకం చూసిన కేవలం ఈ మంత్రాలు విన్నా ఎందుకంటే అందరికీ అవసరం పూజా ద్రవ్యాలు అందుబాటులో లేకపోవచ్చు. కేవలం ఈ యొక్క భస్మాభిషేకం చూసినా చాలు, ఆ స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షం ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే ఈ భస్మం అభిషేకం అయిన తర్వాత స్థానిక ఆలయంలో ఈ భస్మాన్ని పొట్లాలుగా చేసి మనందరికీ ప్రసాదంగా పంచుతారు రేపు ఉదయం పూట. కనుక అందరూ ఒకేసారి రాకుండా మేము యొక్క అనుకూలమైనటువంటి సమయాన్ని బట్టి ఇక్కడ ఎవరు ఉండరు, కేవలం ఒక బాక్సులో ఆ అభిషేకం చేసినటువంటి భస్మాన్ని ఉంచుతారు. రావడం ఆ భస్మం ప్రసాదంగా తీసుకొని ఇంట్లో రోజు స్నానం చేసిన తర్వాత పెట్టుకొని కొద్దిగా నీళ్లలో ఒక చుక్క ఈ భస్మాన్ని కలుపుకొని ఆ నీళ్లు తాగితే స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షం కలుగుతుందని మనకు శాస్త్రం చెప్తుంది. కనుక ఆ శాస్త్రం ప్రకారం అభిషేకంలో పాల్గొన్న వాళ్ళకి, భస్మం ప్రసాదం తీసుకున్న వాళ్ళకి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందరికీ చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమశివుని యొక్క పరిపూర్ణ కటాక్షం కలగాలి. అట్లాగే సేవా సమితి వాళ్ళు కూడా ఈ వ్యాధిని దూరంగా పెట్టి మనవంతుగా ఒక యజ్ఞంలో మేము కూడా ఒక సమితిగా ఉంటామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తున్నటువంటి సేవా ట్రస్ట్ వాళ్ళకి కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటూ హరోం హర ముర్గా ముర్గా.